బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ జగిత్యాలలో పర్యటించనున్నారు. జిల్లాల్లోని 20 మండలాలకు చెందిన బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆత్మీయ సమ్మేళనంలో భవిష్యత్ కార్యాచరణపై కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇటీవలే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ జగిత్యాల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జెడ్పీ చైర్పర్సన్ వసంత పాల్గొనున్నారు. సమావేశానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మొన్న అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి పార్టీ నాయకులలో కార్యకర్తలలో పూర్తి స్థాయిలో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీని బలోపేతం చేస్తూ మళ్లీ ముందుకు సాగడం కోసం మా అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి పార్టీ ప్రక్షాళన కోసం. అందులో భాగంగానే రేపు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా తెలంగాణ కోసం అనేక సంవత్సరాలు పాటుపడ్డటువంటి ఉద్యమకారులు, కేసీఆర్ గారి అభిమానులు, తెలంగాణ వాదులందరితోటి కూడా ఒక ఆత్మీయ సమావేశాన్ని రేపు నిర్వహించబోతా ఉన్నా. ఈ సమావేశానికి తప్పకుండా 3 నియోజకవర్గాలు స్థాయిలో ఉన్నటువంటి జగిత్యాల, కొరుట్ల, ధర్మపురితో పాటు వేములవాడ సొప్పదానికి సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద సంఖ్యలో రేపు ఈ సమావేశానికి మరి హాజరు కాబోతా ఉన్నారు. అనేక విషయాలు కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రస్తావించే అవకాశం ఉంది. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం సాగర అధ్యక్షత జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి వర్యులు, అగ్రనేతైనటువంటి గౌరవ గడగుంట తారక రామారావు గారు ఇచ్చిన సందర్భంగా మేమందరం ఈ రోజు జగిత్యాల కాన్స్టిట్యూన్సీ వరకు సన్నగ సమావేశం నిర్వహించుకున్నాం. దాని తర్వాత జిల్లా పరంగా పెద్దల సమక్షంలో పత్రికా సమావేశం నిర్వహించుకున్న సందర్భంగా అందరూ ఇచ్చేటువంటి విజ్ఞప్తి 14 సంవత్సరాల ఉద్యమ పార్టీ, 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి పార్టీ, నేను ప్రభుత్వ అధికారం కోల్పోయినా కానీ 30 మంది సభ్యులతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పరిస్థితి, ఇన్నేళ్ళ అనుభవంతో ప్రజల పక్షాలు ఉండాలని చెప్పని, ప్రజాగృహంలో పనిచేయాలని, ప్రజల సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రజా ఉద్యమం ద్వారా ముందుకెళ్లాలని చెప్పిన పెద్ద కేసీఆర్ గారికి భావన ఉన్నటువంటి సమయంలో మొట్టమొదటి వస్తున్నటువంటి కేటీఆర్ గారికి పెద్ద ఎత్తున మనందరం ఆహ్వానం పలికి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జగిత్యాల జిల్లాలో ఉండేటువంటి జరుగుతున్నటువంటి సమావేశంలో దిశాదశ నిర్దేశం చేయబడుతుంది కనుక అందరూ వచ్చేసి ఆ కార్యక్రమం విజయవంతం విజ్ఞప్తి చేస్తారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ జగిత్యాలలో పర్యటించనున్నారు. జిల్లాలోని 20 మండలాలకు చెందిన బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ భాస్కర్ అందిస్తారు. విజయ భాస్కర్, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున జగిత్యాలకు రానున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలపైన చర్చ, గత వారం 10 రోజులుగా జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరినటువంటి అనంతరం ఆ పార్టీ శ్రేణులకైతే దిశా నిర్దేశం చేసేటువంటి ఒక క్రమంలో ఈ రోజు కేటీఆర్ పర్యటన ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించి 3 నియోజకవర్గాలకు గాను రెండిట్లో, ఇటు కోరుట్ల అనుకున్నా అదేవిధంగా జగిత్యాలలో 2 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఏ ఏరియాలో పార్టీ అయితే స్ట్రాంగ్ గా ఉందో ఆ ఏరియాలలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఉంది. అయితే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ముఖ్యమైనటువంటి నేతలతో పాటు సెకండ్ క్యాడర్ ఉన్నటువంటి నేతలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున జగిత్యాలకు రానున్నారు. అయితే పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏంటి అన్నటువంటి ఒక కోణంలో వీళ్ళందరూ కూడా దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే గతంలో చూసినట్లయితే దాదాపు వరుసగా 2 సార్లు కైవసం చేసుకున్నటువంటి వాటిలో ఇటు కోరుట్ల, అదేవిధంగా జగిత్యాల ఉంది. దీనికి సంబంధించి కోరుట్లకు సంబంధించినటువంటి కార్యకర్తలు, కోరుట్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్తో పాటు వారందరూ కూడా ఈ రోజు ఇక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించేస్తూ అదేవిధంగా కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణ పైన కూడా దిశా నిర్దేశం చేసేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జగిత్యాలలో మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఉంది. పర్యటనకు సంబంధించి ఎలాంటి దిశా నిర్దేశం
చేపెడతారు ఏంటి అనేది మాత్రం వేచి చూడాల్సింది. ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి జగిత్యాల వెళ్తుంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయినప్పటికీ కూడా పార్లమెంట్ పరిధి అంతా కూడా అక్కడికి వెళ్తుంది. అయితే జగిత్యాల కోరుట్ల మెట్పల్లికి సంబంధించినటువంటి కార్యకర్తలను, నాయకులను, నేతలందరినీ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హామీ ఇచ్చింది ఏమనంటే ఆ గుత్తెంపేట షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి వెంటనే వచ్చినటువంటి 100 రోజుల్లోనే దీని ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పేసి కూడా ఇవన్నిటినీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీకి చెక్ పెట్టేటువంటి ఒక ఉద్దేశంలో కేటీఆర్ పర్యటన ఉందని భావించారు.